ప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషియాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. శనివారం గుంటూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిప్యూటీ మేయర్ ఛాంబర్ ను ఎంపీ మోపిదేవి రమణతో కలిసి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందేలా చూడాలని అన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మద్దాలిగిరి ముస్తఫా, మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ప్రజలకు ఏం కావాలో దాన్ని బాగా తెలుసుకుంటున్నాం. సుదీర్ఘమైన సమస్యని నేరుగా తెలుసుకుంటుంది. నవరత్నాలు అనుకున్న దాని ద్వారా నిర్వహిస్తాం. ఈరోజు 1,17,000 కోట్ల రూపాయలు నేరుగా మరి లబ్ధాల అకౌంట్కి వచ్చాయంటే అది వండర్ఫుల్. మీ భాగస్వామ్యంలో ఉంది స్వర్గీయ రాహుల్ గాంధీ గారు ఆయన మరణించుకున్నట్టు ఆయన చెప్తున్నారు. ముంబై రాజధాని కావాలంటే లబ్ధాలు అని గ్రహించుకోవడానికి ఎఫెక్ట్